Are you ready? భారభరితమైన హృదయానికి ప్రతిగా స్తుతి వస్త్రం. భారభరితమైన హృదయానికి ప్రతిగా స్తుతి వస్త్రం. అదొక చెప్పండి, భారభరితమైన హృదయానికి ప్రతిగా స్తుతి వస్త్రం. భారమైన హృదయం, డిప్రెషన్ భారమైన హృదయం, ఒంటరితనం భారమైన హృదయం, స్ట్రెస్ భారమైన హృదయం, ఇంట్లో శూన్యం భారమైన హృదయం, దానికి బదులుగా ఏమిస్తా? స్తుతి వస్త్రం ఇస్తా. ఆ మాట చెప్పండి, ఏ వస్త్రం? గట్టి చెప్పండి, సరిపాల. ఏ వస్త్రం? ఈరోజు మీరు ఆ వస్త్రం ధరించుకొని వచ్చారు. మీరోజు ఏ వస్త్రం? ఓ, అలాగ అర్థం చేసుకున్నారా? ఏ శ్రత్వం ఏ చేయండి. ఈరోజు మన ఇంట్లో ఏసయ్య కృపలన, ఈరోజు మన ఇంట్లో ఎన్ని వస్త్రాలు ఉన్నాయో, ఎన్ని వస్త్రాలు ఉన్నాయో, మీ ఇంట్లో ఎన్ని చీరలు ఉన్నాయో, మీ ఇంట్లో ఎన్ని జీన్స్ ప్యాంట్లు జీన్స్ షర్ట్లు ఉన్నాయో, మా ఇంట్లో ఎన్ని సూట్లు ఉన్నాయో. ఒక్క సూటుతో ప్రసంగం చేసిన రోజులు ఉన్నాయి, కానీ ఏసయ్య మహాకృపలన ఈరోజు ఏ సూట్ వేసుకోవాలో అర్థం కాని విధంగా దేవుడు ఇచ్చాడు. ఉండనండి, ఇంకా చాలా మంది ఇచ్చిన సూటు ధరించుకోవాలా? ఆర్ యు రెడీ? మీరు ఆ చీర ధరించుకొని వచ్చారండి, అనేకమైన చీరలు, ఆ చీరను మీరు ఏం చేసుకున్నారు? ఎన్నుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు. మీరు అనేకమైన సొక్కాలు ఉన్నాయండి, ఆ షర్ట్ని మీరు ఏం చేసుకున్నారు? ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన అనేకమైన సూట్లో ఈ సూట్ ధరించుకోవాలని నేను చేశా. అలాగే నీ హృదయం భారంగా ఉన్నప్పుడు దుఃఖ వస్త్రాలు ధరించుకుంటావా, సణుగుడు వస్త్రాలు ధరించుకుంటావా, స్తుతి వస్త్రం ధరించుకుంటావా? ఏ వస్త్రం ధరించుకుంటావో ఆప్షన్ నీది. పౌలు సీలల చెరసాల్లో ఉన్నప్పుడు సణుగుడు వస్త్రం ధరించుకోవచ్చు, స్తుతి వస్త్రాన్ని ధరించుకున్నారు, బయటపడ్డారు అంతే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్త దేశం నుండి బయటకు వచ్చినప్పుడు అరణ్యములో సణుగుడు వస్త్రం ధరించుకున్నారు అంతే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేకపోయారు. ఈరోజు నువ్వు ఏ వస్త్రం ఎన్నుకుంటావో అది నీ ఇష్టం. స్తుతి వస్త్రం ధరించుకో, స్తుతి వస్త్రాన్ని ఎన్నుకో. నేను గనక మిమ్మల్ని అందరూ స్తుతించండి అంటే మీరేం చేస్తా తెలుసా? స్తుతించకపోతే అన్నయ్య ఏమనుకుంటాడు రా బాబు, అమ్మ చేతులు ఎత్తకపోతే ఏమనుకుంటాడు, మళ్ళీ ఏదో అంటాడు, ఇగో మోసే చేతులు ఎత్తినట్టు ఎత్తనమ్మా, నీకు అర్థమైపోద్ది నీ గురించి అంటున్నానని. మీరు అంత అమాయకులా ఏంటబ్బా, అది మీకు అర్థమైపోద్ది నా గురించి చెప్తున్నాడని. కానీ మీరు తెలవనే ఉండాలిగా. ఆర్ యు రెడీ? నేను స్తుతింపజేశా, కష్టముతో స్తుతించారు, చెయ్యాలి గనక చెప్పాలి గనక స్తోత్రాలు హల్లెలూయా అన్నారు, స్తుతించాలి గనక స్తుతించారు. అదే టైంలో మీ ఇంట్లో అద్భుతం జరిగిందనుకో, ఆ స్తుతికి ఒక తేడా ఉంటుంది. అన్నా మందిరానికి వచ్చింది, అన్నా మందిరానికి వచ్చింది, స్తుతించింది, కానీ బిడ్డను తీసుకుని వచ్చింది, ఆ స్తుతికి తేడా ఉంది. నా దేవుడు అలా స్తుతింపజేయబోతాడు నేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ స్తుతికి ఏముంది, ఏముంది? తేడా ఉంది. ఈరోజున నజరేయుడైన యేసయ్య నామములో నువ్వు ఏమైతే పొందుకోలేదో, పొందుకోకముందు నువ్వు స్తుతించావు, బలహీనంగా స్తుతించావు, చెయ్యాలని గనక స్తుతించాలి గనక స్తుతించావు, కానీ నా దేవుడు నీకు ఒక అద్భుతం చేసి, నా దేవుడు నీకు ఒక ఆశ్చర్యం చేసి, నా దేవుడు ఒక మహిమ కరగింద చేసి, హల్లెలూయా, మనస్ఫూర్తిగా స్తుతింపజేయబోతున్నాడు. హల్లెలూయా. మన మందిరానికి ఒక తమ్ముడు వస్తాడు, ఆ తమ్ముడు పేరు చందు. హోంగార్డ్గా 14 సంవత్సరాలు చేశాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? ఆయన ఎప్పుడు ఆరాధనకు వచ్చినా నా ఎదురుగా అటు కానీ ఇటు కానీ ఉంటాడు. శుతిస్తుంటే ఆయన చాలా నీరసంగా శుతించేవాడు. హల్లెలూయా. 2 వారాల క్రితం నేను చూస్తుంటే గట్టి గట్టిగా చప్పట్లు కొట్టేస్తున్నాడు. నేను అనుకున్నా ఏమైందిరా ఈరోజు అనుకున్నా, ఈరోజు ఏమైందా అనుకున్నా, ఏమైంది ఎలా చప్పట్లు కొట్టేస్తాడినా అనుకున్నా, ఏమైందా లేకపోతే కుర్చీ దగ్గర అలా అనుకొని 2 కాళ్ళు అలా తనేసి అలా కూర్చునేవాడు. కానీ ఇప్పుడు గట్టి గట్టిగా చప్పట్లు కొడుతున్నాడు. ఏంటా నాకు అర్థం కాక వచ్చాడు స్టేజ్ మీదకి. అమ్మ ఏదో స్టేజ్ మీదకి వస్తున్నాడు ఏంటా అనుకున్నా, అనగానే నాతో ఏమన్నాడు తెలుసా, కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యానన్నా అన్నాడు.
ఈరోజు నజరేయుడైన యేసు నామములో నీ స్తుతిలో ఆ శక్తి లేదా? పూర్ణంగా స్తుతించలేకపోతున్నావా? నా దేవుడు ఒక అద్భుతం చేసి ఆ బిడ్డను అనుగ్రహింపజేసి, ఆ ఉద్యోగాన్ని అనుగ్రహింపజేసి, ఆ ప్రమోషన్ని అనుగ్రహింపజేసి, నీ స్థితికి నీ మార్పు చేసి, అప్పు నుండి బయట తీసుకొచ్చి, నీ ఇంటిని నిలబెట్టి, వివాహం జరిగింపజేసి, మహిమ కలిగిన స్థుతులను దేవుడిని నేను తీసుకొచ్చునుగా. ఒక క్షణం అరిరడే, దావీదు అన్నాడు ఎప్పుడు స్తుతించేవాడు, గొర్రెల కాపురగా ఉన్నప్పుడు స్తుతించేవాడు, కానీ సింహాసనం వచ్చినాక మందసం తీసుకొచ్చినప్పుడు ఆ స్తుతికి ఏముంది తేడా? ఇదివరకు స్తుతికి అంత లేదు, కానీ సింహాసనం వచ్చినాక ఆయన స్తుతికి ఏముంది తేడా? నీ ఇంట్లో ఆ స్తుతికి తేడా తీసుకురాబో, చర్చిలో తీసుకురాబోతున్నాడు, నీ ఇంట్లో తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. ఒకటో ఎక్స్చేంజ్, బూడి దగ్గర ప్రతిగా పూదన్నాను. రెండో ఎక్స్చేంజ్, బి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. సి భారభరితమైన హృదయానికి బదులుగా స్తుతి. స్తుతులు ఎవడో వస్త్రం ఇస్తాడు, నువ్వు స్తుతించుకోవాలా? నువ్వు అలుగుడు వస్త్రం ధరించుకుంటావా? సనుగుడు వస్త్రం ధరించుకుంటావా? దుఃఖముఖంతో ఉంటావా? ఈ సూటు ధరించుకోవటం ఏసే కృపలో ఎవరిష్టం? దేవుడి తర్వాత నా ఇష్టం. మీరు ఆ శారీ ధరించుకున్నారు, దేవుడి తర్వాత మీ ఇష్టం. ఈరోజు స్తుతి వస్త్రం ధరించుకుంటావో, దుఃఖ వస్త్రం ధరించుకుంటావో, సనుగుడు వస్త్రం ధరించుకుంటావో, నీ ఇష్టం. నీ వస్త్ర ప్రకారం ఉంటుంది నీ గెటప్పు.